హరే కృష్ణ అండి అందరికీ. సో ప్రేయర్ స్టార్ట్ చేద్దామండి, నాతో పాటు మీరు కూడా చేయండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్యాన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా రాధే బృందావనేశ్వేభ్యో వైష్ణవేభ్యో నమో నమ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. ఓ నమో విష్ణు పాదాయ కృష్ణ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినికి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రసారిణి నిర్విశేష పాశ్చాత్య దేశ తారిణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మూడవ స్కందం 9వ అధ్యాయం చదువుతున్నామండి. సో 8 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసాము. సో బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు గర్భోదక సాయి విష్ణువుగా ఆయనకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. ఆయన మూలం గ్రహించడం కోసం, మూలం గురించి తెలుసుకోవడం కోసం బ్రహ్మదేవుడు తను సొంత ప్రయత్నంతో మొత్తం ప్రయత్నం చేస్తారు. ఆయన ఏ కమలం నుంచి అయితే ఉద్భవించారో ఆ కమలకు అడుగు వరకు వెళ్తారు. వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తారు, అంటే ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయాన్ని ఆయన ప్రయత్నం చేస్తారు. సో చివరికి ఆయన ఏం తెలుసుకుంటారు అంటే, ఆయన ప్రయత్నం ద్వారా నేను తెలుసుకోలేను భగవాను. సో నేను నా మూలం ఏంటో తెలుసుకోవాలి అంటే నేను ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల పాటు, సుమారుగా 100 సంవత్సరాల పాటు ఆయన 100 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. సో తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయన మనసులోనే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. సో 8వ అధ్యాయం మొత్తం కూడా బ్రహ్మదేవుడికి ఆయన దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత భగవంతుని ఎలా చూశారు బ్రహ్మదేవుడు అనేటువంటి విషయాన్ని మొత్తం వర్ణించడం అనేది జరిగింది అన్నమాట. అంటే భగవానుడు ఎలా కనిపించారు బ్రహ్మదేవుడికి అనేటువంటి విషయం ఇంతకు ముందు అధ్యాయంలో చూసామండి. ఈరోజు 9వ అధ్యాయం ఇక బ్రహ్మదేవుడు ప్రార్థిస్తారు అన్నమాట. సో దర్శనం చేసుకున్నారు కాబట్టి దర్శనం చేసుకున్న సందర్భంలో బ్రహ్మదేవుడు భగవాను ప్రార్థిస్తున్నారు, అది మనం ఈరోజు అధ్యాయం చూద్దాం. సో 9వ అధ్యాయం సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని ప్రార్థన. అంటే బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత ఆయన తనంతటికి తానుగా ఏమి సృజన శక్తి అనేది చేయలేదు. అంటే ఈ సృష్టిని సృజించడం అనేటువంటిది బ్రహ్మదేవుడు తన సొంత ప్రయత్నంతో సొంతగా ఏమి చేయలేదు. సో దానికంటే ముందు భగవాను ప్రార్థించారు, భగవంతుడి నుంచి ఆయన శక్తిని పొందారు. అలా శక్తిని పొందిన తరువాత మాత్రమే ఆయనకి సృజించేటువంటి శక్తి భగవానుడు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన సృజించడం అనేది జరిగింది. మొదటి శ్లోకం అండి. బ్రహ్మవాచ జ్ఞాతో అసి మే అద్యాం, జ్ఞాతో అసి మే అద్యాం సుచిరాన్నను దేహ భాజాం, సుచిరాన్నను దేహ భాజాం న జ్ఞాయతే భగవతో, న జ్ఞాయతే భగవతో గతిరిత్య వధ్యం, గతిరిత్య వధ్యం నాణ్యత్వదస్తి, నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం,
భగవన్నపి తన్న శుద్ధం మాయా గుణ వ్యతికరాధ్యాం మాయా గుణవతి మాయా గుణ వ్యతికరాధ్యాం మాయా గుణ వ్యతికరా మాయా గుణ వ్యతికరా ఆధ్యా ఆధ్యాధురిర్విభాసి ఆధ్యాధురిర్విభాసి బ్రహ్మదేవుడు పలికెను అంటే బ్రహ్మం వాచ అంటే బ్రహ్మ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు అంటే భగవానుని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు ఈ శ్లోకంతో. హే ప్రభు, అనేకానేక సంవత్సరముల తపస్యానంతరము నేడు నిన్ను నేను తెలుసుకునగలిగితే, అహో నీ స్వరూపమును ఎరగజాలని దేహదారులకు జీవులు ఎంతటి దుర్భాగ్యులు కదా. భగవాన్, నీ కన్నను పరముగా శ్రేష్టమైనది ఏదీనూ లేని కారణమున నీ ఒక్కడమే జ్ఞేయ విషయమై ఉన్నావు. ఒకవేళ ఏదైనను నీ కన్నను శ్రేష్టమైనదిగా ఊహించబడినను అది శుద్ధము కానేరదు. సృజన శక్తిని ప్రదర్శించుచు నీవు పరబ్రహ్మముగా విలసితమై ఉన్నావు. అంటే ఫస్ట్ భగవంతుడి గురించి గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని దర్శనం చేసుకుంటామో ఫస్ట్ భగవంతుని స్థాయిని భగవంతుడి స్థానాన్ని మనం ముందు ప్రశంసించాలి. సో ఇక్కడ బ్రహ్మదేవుడు అదే చేస్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడు భగవాను ఏమంటున్నారండి, హే ప్రభు, ఎన్నో సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత మాత్రమే నీ దర్శనం నాకు అయింది. అలా దర్శనం చేసుకున్న తర్వాత నీ స్వరూపంని అంటే నీ స్వరూపాన్ని అన్ని సంవత్సరాల తర్వాత తపస్సు చేస్తే తప్ప తెలుసుకోలేను, తెలుసుకోలేనటువంటి స్వరూపం నీది. అంతేగాని దేహదారులు అంటే ఈ మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు భగవంతుడిని తెలుసుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు. సో భగవంతుడిని తెలుసుకోవాలి అంటే బ్రహ్మదేవుళ్ళ తపస్సు చేయాలి. సో బ్రహ్మదేవుళ్ళ ఆయన తపస్సు చేశారు. అందుకనే ఎప్పుడైతే మనం దేహదారులుగా ఉంటామో అప్పుడు మనం దుర్భాగ్యులం, భగవంతుడిని మనము చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటాము అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమన్నారు, భగవంతుడి కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఇంకా ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు భగవానుని చూసిన తర్వాత ఆయన అభిప్రాయం అనమాట అది. సో భగవానుడే శ్రేష్టమైన వాడు అని. ఇంకా ఏమంటున్నారంటే అండి, ఇందులో నీ ఒక్కడవే జ్ఞేయ విషయమై ఉన్నావు అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని పొందినా కానీ ఆ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడే ముఖ్య ఉద్దేశం, ఆ భగవంతుని తెలుసుకోవడం కోసమే మనం పొందేటువంటి జ్ఞానం మొత్తం కూడా. ఒకవేళ ఏదైనా నీ కన్నను శ్రేష్టమైనదిగా ఊహింపబడినను అది శుద్ధము కానేరదు. అంటే కొంతమంది అనుకోవచ్చు అనమాట, మనకి భగవంతుడి కంటే కూడా శ్రేష్టమైనది ఏది ఉండదు. కానీ భగవంతుడి యొక్క శ్రేష్టత మనకు తెలియనప్పుడు మనం ఏమనుకుంటామంటే భగవంతుడి కంటే శ్రేష్టమైనది ఇంకా ఏదో ఉంది, లేకపోతే చూసిన దాన్ని మనం ఏదో ఇది శ్రేష్టమైనది అని అనుకున్నా అది భగవంతుడి అంత శుద్ధమైనది అయితే కాదు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సృజన శక్తిని ప్రదర్శించుచు నీవు పరబ్రహ్మముగా విలసితమై ఉన్నావు అంటే అందరికంటే కూడా స్థాయి చెప్తున్నారు. భౌతిక దేహములచే బద్ధులమయ్యడి జీవుల అజ్ఞానమునకు పరాకాష్ట ఏమనగా జగద్వ్యక్తీకరణకు గల పరమకారణమును వారు ఎరిగి ఉండరు. పరమకారణమును గూర్చి వివిధ జనులు వివిధ సిద్ధాంతములను కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఏదీను యథార్థమైనది కాదు. దానికి ఏకైక పరమకారణం విష్ణు భగవానుడే. కానీ నడుమ వచ్చి చేరడి ప్రతిబంధకము అతని మాయశక్తియే. భౌతిక జగమునందు అద్భుతముకు పెక్కు విమోహకర విషయములను వ్యక్తీకరించుటయందు తన అద్భుతముకు భౌతిక శక్తిని భగవానుడు నియోగించను. ఆ శక్తిచే విమోహితులైనటువంటి బద్ధజీవులు ఆ విధముగా పరమకారణమును ఎరగజాలకున్నారు. కనుక సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులను తత్వవేత్తలను అద్భుతమైనటువంటి వారిగా అంగీకరింపజాలం. భగవానుని విమోహక శక్తి చేతియందు పనిముట్లు అయినటువంటి కారణమున మాత్రమే వారు అద్భుతమైన వారైనట్లుగా గోచరించరు. భ్రాంతి కారణమునే జనసామాన్యము దేవదేవుని అస్తిత్వమును నిరాకరించి మాయాశక్తి యొక్క మూర్ఖ ఫలములను పరమశ్రేష్ఠమని అంగీకరించరు. సో ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, ఈ ఏదైతే ఈ భౌతిక లోకంలో మనం ఉన్నామో అంటే బద్ధులమై ఉన్నాము మనం,
సో ఈ భౌతిక లోకంలో బద్ధులమై ఉన్నటువంటి మనము అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉండడం వలన మనం భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడే అన్నిటికీ కారణం, పరమ కారణం భగవానుడే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇక భగవంతుడికి సంబంధించిన లేదా భౌతిక ప్రకృతికి సంబంధించిన వివిధ తత్వాలని సిద్ధాంతాలని ఒక్కొక్కళ్ళు కలిగి ఉన్నారు. అయినా అందులో ఏది కూడా నిజమైనది కాదు. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవడం అనేది సిద్ధాంతాలతోటి తత్వాలతోటి తెలుసుకునేటువంటిది కాదు. భగవంతుడు మనం భౌతికంగా ఉంటూ భౌతికత్వంతో మనం ఆలోచిస్తూ భగవంతుడిని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. మనం ఎన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించినా కానీ, ఎన్ని తత్వాలు ప్రతిపాదించినా కానీ, అది బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. ఒకే ఒక కారణం ఈ పరమ సృష్టి మొత్తానికి ఒకే ఒక కారణం ఎవరు అంటే విష్ణు భగవానుడే అనేటువంటి విషయం. అయితే మరి ఈ సృష్టిలోకి ఎందుకు ఈ బద్ధజీవులు తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే భగవానుడి ద్వారా రాబడినటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో ఆ మాయాశక్తి యొక్క ప్రభావంలో ఉండడం వల్ల ఈ సమస్త జనం కూడా, అంటే ఈ బద్ధజీవులు అందరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. పరమకారణం భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే మాయాశక్తితో విమోహితులు అవ్వడం వలన బద్ధజీవులుగా ఉన్నటువంటి మనము పరమకారణాన్ని తెలుసుకోలేకపోతున్నాము అని దాని మీనింగ్ అన్నమాట. ఇంకొకటి, మరి మనం కొంతమందిని చూస్తే గ్రేట్ అనుకుంటాం, అంటే గొప్పవాళ్ళు అనుకుంటాం. అలాంటి వాళ్ళలో కొంతమంది శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ఇలాంటి వాళ్ళు కూడా మనకి అద్భుతమైన వాళ్ళగా అనిపించినా కానీ వాళ్ళలో ఉన్నటువంటి శక్తి కూడా భగవానుడి ద్వారానే ఇవ్వబడింది. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ మాయ యొక్క, లేకపోతే భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుడి యొక్క శక్తిలో, అంటే ఈ యొక్క త్రిగుణాలతోటి ఉన్నటువంటి ఈ మాయ యొక్క శక్తిలో వాళ్ళు కూడా బందీలై ఉన్నారు. ఏ శాస్త్రజ్ఞులు, ఏ తత్వవేత్తలను చూసి మనం అద్భుతమైనటువంటి వాళ్ళుగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఈ యొక్క శక్తిలోనే ఇదైపోయి ఉన్నారు. అంటే ఈ యొక్క శక్తి యొక్క ఆధీనంలోనే ఉన్నారు వాళ్ళు. అందుకనే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్లు ఈ యొక్క త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిగుణాలే తోలుబొమ్మల్లాగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ ఆడిస్తూ ఉంటారనమాట. అది శాస్త్రజ్ఞుడే కావచ్చు, తత్వవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందుకని దాని మీనింగ్ మాయాశక్తి యొక్క మూర్ఖ ఫలములను పరమశ్రేష్టమని అంగీకరిస్తారు. అంటే వీళ్ళకి భగవంతుడే పరమకారణం అనేటువంటి విషయం అంగీకరించకుండా మాయాశక్తి ద్వారా పొందినటువంటి ఫలాలనే వాళ్ళు అంగీకరిస్తారు. పరమకారణమును పూర్ణ పురుషోత్తముడు అనగా శ్రీకృష్ణ పరమాను, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. మనుజుడు దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే తెలుసుకోగలడు. బ్రహ్మ మరియు అతని పరంపరలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులపై అటు నిర్హేతుక కరుణ కురిచుండురు. కేవలం తపోకర్మల ద్వారానే బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువును గాంచగలడు. మరియు కేవలం అనుభవము ద్వారానే అతడు భగవానుని యథారూపమును అవగతం చేస్తాడు. భగవానుని భవ్య సౌందర్యమును విభూతిని గాంచి బ్రహ్మదేవుడు పరమసంతుష్టిని పొంది వేరే ఏదీనూ అతనికి తుల్యము కాజాలదు అని అంగీకరి. కేవలం తపస్సు ద్వారానే ఎవరైనను భగవానుని అట్టి సౌందర్యమును విభూతిని కొనియాడగలరు. అట్టి దానిలో అట్టి దానితో పరిచయం ఏర్పడినట్టు పిమ్మట మనుషుడు మరి ఏ ఇతరముతోనూ ఆకర్షితుడు కాబోడు. అది ఏ విషయము భగవద్గీత యందును పరం దృష్ట్యా నివర్తతే అని ధ్రువపరచబడింది. ఇంకా ఏం చెప్తున్నారు ఇందులో అంటే, ఎవరైతే భగవానుడో, ఎవరైతే పరమ కారణమో, పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆయన కరుణ లేకుండగా మనం భగవంతుడిని తెలుసుకోలేము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు శాస్త్రజ్ఞులు, మరి తత్వవేత్తలు, లేకపోతే అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణించేటువంటి ఎవరు కూడా భగవాను తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు మాయ యొక్క ప్రభావంలో ఉంచారు. ఇంకొకటి, వాళ్ళు వాళ్ళ మీద భగవానుడి యొక్క కరుణ లేదు. సో వాళ్ళ మీద భగవానుడి యొక్క కరుణ అనేది లేదు. భగవానుడి యొక్క కరుణ లేకుండా భగవాను తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇక్కడ. మరి బ్రహ్మ లేకపోతే బ్రహ్మ యొక్క పరంపరలో ఉన్నటువంటి ఎవరైనా సరే విశుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ మీద భగవానుడి యొక్క కరుణ అనేది ఉంటుంది. అందుకని వాళ్ళు మాత్రమే భగవాను తెలుసుకోగలుగుతారు.
ఇంకొకటి బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే భగవంతుడిని తెలుసుకున్నారో ఆ విధంగానే మనం కూడా భగవంతుడిని తెలుసుకోగలగాలి. అంటే కేవలం తపోకర్మల ద్వారానే బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువుని చూశాడు. సో ఆ విధంగా ఇంకా ఇంకొకటి తపోకర్మలతో పాటు అనుభవం కూడా, అనుభవం వచ్చిన తర్వాత కూడా చూసినటువంటి దాన్ని ఆయన ఎనలైజ్ చేయగలిగారనమాట. ఎనలైజ్ చేసి ఆయన యథారూపంగా యాక్సెప్ట్ చేశారు. అంటే సొంత కల్పనలు చేయలేదు, ఎలా చూశారో అలా యాక్సెప్ట్ చేశారు అనమాట. ఇంకోటి చూసిన తర్వాత ఏం చేశారండి, భగవంతుడి యొక్క సౌందర్యాన్ని దేనితోటి కంపేర్ చేయలేనటువంటి సౌందర్యము అనేటువంటి విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇంకోటి ఆయన విభూతుల్ని కూడా కొనియాడారు. ఆయన పరమ కారణము, ఆయన కంటే మించినటువంటి శక్తి లేదు, అంతటికీ కూడా జ్ఞేయం ఆయనే అనేటువంటి విషయాన్ని ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొకటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్కసారి భగవంతుడిని చూసిన తర్వాత భగవంతుడి యొక్క ఆకర్షణ అనేది కలిగిన తర్వాత ఇంక ఏ విషయాల మీద కూడా మనకి ఆకర్షణ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది అనమాట. అందుకనే బ్రహ్మదేవుడికి లోకంలో ఇంతకు ముందు ఆయన సృజించినటువంటి విషయాల కంటే కూడా ముందు భగవానుడిని దర్శనం చేసుకున్నారు. ఆయన్ని చూసిన తర్వాత ఆయనకి నిజమైనటువంటి అందం ఏమిటి అనేటువంటిది ఆయనకి తెలిసింది అనమాట. అందుకనే ఆయనకి మిగిలినటువంటి భౌతిక ఆకర్షణ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట, ఉండదు. భగవానుని పరమ సౌందర్యమును విభూతిని తెలుసుకుని యత్నించని మూర్ఖ మానవులు బ్రహ్మదేవుని చేయించడం నిందింపబడుచున్నారు. ప్రతి మానవుడును అట్టి జ్ఞానము కొరకు యత్నించుట తప్పనిసరి అయినట్టు, ఎవరైనా అట్లు కావించనిచో వారి జన్మ వృధా అయినట్లే అగును. అంటే మనిషి యొక్క జన్మ ఉద్దేశం ఏమిటి అంటే భగవానుని చేరుకోవడం. అలా మనం చేరుకునేటువంటి దిశలో బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేశారో ఆ విధంగా కనుక మనం ప్రయత్నం చేయకపోతే మన మానవ జన్మ సార్థకమైనట్లు కాదు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు, తెలుసుకోవాల్సింది నిన్ను, నువ్వే పరమ కారణము అని చెప్తున్నారు. అలా చేయనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దీని నుంచి మనకి లెసన్. భౌతిక భావన యందు సౌందర్యయుతము విభూతిమయము అయినట్టి దేనినైనను కాకులను పోలినటువంటి జీవులే అనుభవింపయ్యతున్నారు. కాకులు ఎల్లప్పుడూ చెత్తాచెదారము నుండియే ఆహారం గ్రహించడంలో లగ్నమై తెల్లని హంసలు మాత్రం అట్టి కాకులతో కలవబో. పైగా అవి కలువ పూలతో నిండి ఉన్నటువంటి స్వచ్ఛమగు సరస్సుల యందు అంటే సుందరమైనటువంటి ఉద్యానవనంతో చుట్టబడి ఉన్నటువంటి సరస్సులు ఆనందమును గురు. కాకులు హంసలు రెండును జన్మత నిస్సందేహంగా పక్షులే అయినప్పటికీ ఒకే కోవకు చెందినవి కావు. అంటే మామూలుగా భగవానుడి గురించి అన్వేషణ చేయనటువంటి వ్యక్తికి భగవానుడి గురించి అన్వేషణ చేసేటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడాని కాకులకి హంసలకి మధ్య ఉన్నటువంటి తేడాగా పోలుస్తారు. సో హంసలు పవిత్రమైనటువంటి నీళ్లలో సుందరమైనటువంటి ఉద్యానవనంతో కప్పబడి ఉన్నటువంటి సరస్సులలో ఉంటాయి. ఇంకొకటి హంసలు ఎందుకు గొప్ప అంటే పాల నుంచి నీళ్ళని వేరు చేయగలవు, నీళ్ళ నుంచి పాలను వేరు చేయగలవు. అంటే ఏదైతే ఆధ్యాత్మికమో దాన్ని మనం వేరు చేయగలగాలి. సో ఆ విధంగా చేసే విధంగా మనము ఉంటే అది హంసలాగా ఉన్నట్లు అనమాట. కానీ కాకి ఏం చేస్తుందండి, కాకి మాత్రం తన ఆహారం కోసం చెత్తలోనే వేరుకుంటుంది, చెత్తలోనే తింటుంది అనమాట. సో ఒకవేళ మనము మన యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, మానవ జన్మ యొక్క గమ్యం ఎక్కడికి చేరాలని ఉందో ఆ దాన్ని వదిలేసి మనం ఒకవేళ ఈ భౌతికమైనటువంటి కోరికలతోటి భౌతికమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమయ్యి మనం భౌతికంగా సుఖంగా ఉండడం కోసం మనం గనక ఏర్పాట్లు చేసుకోవడానికి మాత్రమే మనం గనక మన సమయాన్ని చూస్తే, మనం సమయాన్ని ఉపయోగిస్తే మనం కాకుల్లా బ్రతుకుతున్నట్లు అనమాట, హంసల్లా బ్రతుకుతున్నట్లు కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అండి. రూపం యదేతదా రూపం యత్ ఏతత్ రూపం యత్ అదౌగృహీతం అదో గృహీతం అవతార శతైక బీజం
भवनादहमाविरासम् నేను దాంచడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉండి ఆంతరంగిక శక్తి యొక్క ప్రకటముల ప్రకటముగా భక్తుల యొక్క కరుణను చూపుటకై అవతరించినది. ఈ అవతారములు పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ నాభి భవనము నుండి ఉత్పన్నమైనటువంటి కమలము నుండియే నేను జన్మించింది. ఆయన మూలాన్ని తెలుసుకున్నారనమాట. సో ఎప్పుడైతే భగవాను చూశారో, అంటే గర్భోదక సాయిని చూశారో, అప్పుడు ఆయనకు అర్థమైపోయింది అనమాట నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఇంకా భగవానుడి గురించి ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క రూపం కల్మషరహితమైనటువంటి, అంటే మనలాగా భౌతికమైనటువంటి రూపం కాదు కాబట్టి, అది ఆధ్యాత్మికమైనటువంటి రూపం కాబట్టి కల్మషం లేనటువంటి రూపము అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇంకొకటి, ఆ రూపాన్ని కూడా ఎందుకు అవతరించబడింది ఆ రూపము అంటే, భక్తుల యొక్క కరుణ చూపటం కోసం ఆంతరంగిక శక్తితోటి, భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తితోటి వ్యక్తం అవ్వబడింది అనమాట. అది బాహ్య శక్తి కాదు, అంటే మాయకి బయట ఉన్నటువంటిది అనమాట. ఆంతరంగిక శక్తికి బాహ్య శక్తికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, బాహ్య శక్తి మొత్తం మాయతో ఉంటుంది, ఆంతరంగిక శక్తి మాత్రం మాయలో ఉండదు అనమాట. సో మాయకి బయటగా ఉన్నటువంటి లోకం అనమాట, మాయకి బయటగా ఉన్నటువంటి అవతారం అనమాట. అయితే ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భక్తులైనటువంటి వాళ్ళకి కరుణ చూపటం కోసం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ అవతారమే మిగిలినటువంటి అవతారాలన్నింటికి కూడా మూలమై ఉంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటారు. ఇంకొకటి, నీ నాభి భవనము నుండి ఉత్పన్నమైనటువంటి కమలము నుండియే నేను జన్మించింది. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చాను, ఆయన ఎక్కడి నుంచి జన్మించారు, కమలం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కమలంలోకి నేను ఎలా వచ్చాను అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు తెలుసుకున్నారనమాట. సో నాభి నుంచి వచ్చాను అంటే భగవానుడి యొక్క నాభి నుంచి వచ్చాను అనేటువంటి విషయం ఇక్కడ ఆయన చెప్తున్నారు. ప్రకృతి గుణావతారములకు సత్వగుణము రజోగుణము తమోగుణముల అధిష్టాతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గర్భోదక సాయి విష్ణువు నుండియే ఉద్భవించింది. ఆ గర్భోదక సాయి విష్ణువునే ఇచ్చట బ్రహ్మచే వర్ణింపబడుచున్నాడు. భౌతిక జగము అస్తిత్వము కలిగి ఉండడి సమయమునందు క్షీరోదక సాయి విష్ణువు నుండి పలు విష్ణు అవతారములు వివిధ యుగములలో విస్తరించును. విశుద్ధ భక్తులు దివ్యానందము కొరకే అవి విస్తరించు. వివిధ యుగముల యందు కాలముల యందు ప్రకటమయ్యడి విష్ణు అవతారములను బద్ధజీవులతో ఎన్నడను పోల్చరాదు. అంటే అనేక యుగాల్లో భగవానుడి యొక్క అవతారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మూలమైనటువంటి అవతారం ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తున్నాయి, అంటే గర్భోదక సాయి విష్ణువు. సో ఏ అవతారాలు అయితే వస్తున్నాయో అందులో ప్రధాన అవతారాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ప్రధాన అధిష్టాన దేవతలు దేనికండి, త్రిగుణాలకి, సత్వగుణము రజోగుణము తమోగుణం. ఈ మూడు గుణాలకి అధిష్టాన దేవతలు ఎవరండి, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా గర్భోదక సాయి విష్ణువు నుంచే ఉద్భవించారన్నమాట. సో ఈ ముగ్గురు కూడా గర్భోదక సాయి విష్ణువు నుంచే ఉద్భవించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా అవి కాక అనేక యుగాలలో అనేక అవతారాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ అవతారాలన్నీ కూడా ఎందుకు ప్రకటమవుతాయి అంటే, విశుద్ధ భక్తుల యొక్క దివ్య ఆనందం కోసం, అంటే మనల్ని అందరినీ ఆనందపరచడం కోసం, లేకపోతే మనల్ందరినీ మళ్ళీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం, సో మనకి భక్తి పెంచడం కోసం ఈ అవతారాలన్నీ కూడా వస్తారన్నమాట. ఈ విష్ణు అవతారాలని ఎప్పుడు కూడా మనము సామాన్యమైనటువంటి మానవులుగా మనం భావించకూడదు. అంటే రాముడుగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా అవతారాలుగా వచ్చినప్పుడు మనం వాళ్ళని మామూలు వ్యక్తులు అని చెప్పేసి భావించకూడదు అన్నమాట. బ్రహ్మ శివుడు వంటి దేవతలతోనూ విష్ణుతత్వములను పోల్చరాదు. అదీనూ కాక అవి ఒకే స్థాయిలోనూ లేవు. అది కూడా అపరాధమే అనమాట. ఒకవేళ బ్రహ్మ శివుడు కూడా విష్ణువుతో సమానము అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. విష్ణుతత్వం వేరు, బ్రహ్మ శివుడు విష్ణుతత్వంతో సమానం ఎప్పటికీ కాలేవు అని చెప్తున్నారు. వారిని పోల్చ యత్నించువాడు పాషండు అని పిలవకూడదు. అంటే అందరూ ఒకటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా ఒకటే, తర్వాత దేవుడు అంటే అందరూ ఒకటే,
అలా అనడం కూడా పాపం అన్నమాట. ఆషండులు అంటారనమాట అలాంటి వాళ్ళని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పేర్కొనబడేటువంటి తమసహ అన్నది భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక స్వభావం అట్టి తపస్సు నుండి పూర్తిగా ప్రత్యేక అస్తిత్వమును కలిగి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక స్వభావము అవబోధ రసము అంటే అవరోధ రసము అని పిలువబడుతుంది. అవరోధ అనగా పూర్తిగా నశింపజేయునట్టిది అని భావం. పరబ్రహ్మమునందు ఏ విధముగా భౌతిక సంపర్కమునకు అవకాశమే లేదు, ఏ విధముగాను భౌతిక సంపర్కమునకు అవకాశం లేదు. బ్రహ్మదేవుడు తొలిజీవుడు, కనుకనే గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఉత్పన్నమైనటువంటి కమలమునందు కలిగినటువంటి తన జన్మకు అతడు తన జన్మను అతడు పేర్కొనుచున్నాడు. అంటే మొట్టమొదటి జీవం అన్నమాట బ్రహ్మదేవుడు. అందుకనే ఆయన ఆయన నాభి నుంచి వచ్చారు ఆయన. ఆ తర్వాత ఇంకా అంత సృజన అంతా కూడా బ్రహ్మదేవుడు చేశారనమాట. సో అదండి, అంటే బేసికల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఆధ్యాత్మిక స్వభావము కలిగినటువంటి ఆ యొక్క రూపము వేరే ఏ రూపానికి సమానం కాదు, మానవులతో సమానంగా అసలే భావించకూడదు ఆయన యొక్క అవతారాలను కూడా. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, విష్ణుతత్వాన్ని ఈ బ్రహ్మ శివుడుతో పోల్చకూడదు. వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది అనమాట. బ్రహ్మ శివుడు కూడా ఎప్పటికీ కూడా విష్ణుతత్వంతో సమానం కాలేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అండి, మూడవ శ్లోకం. నాతః పరం పరమ నాతః పరం పరమ యద్భవతః స్వరూపం యద్భవతః స్వరూపం ఆనందమాత్రం ఆనందమాత్రం అవికల్పమవిద్ధవచ్చః అవికల్పమవిద్ధవచ్చః పశ్యామి విశ్వసృజం పశ్యామి విశ్వసృజం ఏకమవిశ్వమాత్మన్ ఏకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మా భూతేంద్రియాత్మా కమదస్త ఉపాశ్రితో అస్మి కమదస్త ఉపాశ్రితో అస్మి. హే ప్రభు, నిత్యానంద జ్ఞానమయము నీ ప్రస్తుత రూపము కన్నను శ్రేష్టముగు వేరొక్క రూపమును నేను గాంచుకున్నాను. ఆధ్యాత్మిక ఆకాశమునందు నీ నిరాకార బ్రహ్మ తేజమునందు మార్పులు కలగబోవు. ఆంతరంగిక శక్తి యందు గుణ వికృతియు ఉండదు. భౌతిక దేహము మరియు ఇంద్రియములను గురించి గాంచి నేను గర్వించి ఉండగా భౌతిక జగత్తునకు కారణమైనప్పటికీ నీవు అనాత్మచే సృషింపబడుకున్నావు. కనుకనే నీకు నేను శరణాగతం కావుచున్నాను. బ్రహ్మదేవుడు అంటున్నారన్నమాట, ఆయన అంట ఇంద్రియాలను చూసుకొని ఆయన భౌతిక దేహాన్ని మరియు ఆయనకు ఉన్నటువంటి ఇంద్రియాలని చూసుకొని ఆయన గర్విస్తుండగా ఈ భౌతిక జగత్తుకే కారణమైనటువంటి ఆ భగవానుణ్ణి భగవానుడి ద్వారానే సృజింపబడింది ఇదంతా అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ భగవానుడికే శరణాగతులు అవుతున్నాడు అనమాట. సో అది ఉత్తమమైనటువంటి విషయం. ఇంకొకటి, భగవానుడి యొక్క రూపం గురించి మళ్ళీ ఇంకా ఇందులో పొగుడుతున్నారండి. సో ప్రశంసిస్తున్నారు, ఏమంటున్నారు, నిత్య ఆనంద జ్ఞానమయమగు రూపం అంట. నిత్య ఆనంద జ్ఞానమయమగు నీ ప్రస్తుత రూపము కన్నను శ్రేష్టమైనటువంటి వేరొక రూపం లేదు అని చెప్తున్నారు. అది శ్రేష్టమైనటువంటి రూపం అనమాట. అంటే అంత ఆకర్షింపబడ్డారనమాట ఆయన. సో అంతకంటే ఆకర్షించడానికి ఇంకా వేరేటువంటి అంశం అనేది లేదు ఆయనకి. ఇంకోటి, ఆధ్యాత్మిక ఆకాశం నందు నిరాకార బ్రహ్మతేజమునందు మార్పులు కలగబోవు. సో ఇక్కడ నిరాకార బ్రహ్మతేజం గురించి కూడా చెప్తున్నారండి. నిరాకార బ్రహ్మతేజం అంటే భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి కాంతి. సో భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి కాంతిలో కూడా ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పుడు కూడా మారదు. భగవద్గీత 18.55 యందు తెలుపబడినట్లుగా అనే దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కేవలం పాక్షికముగానే విదితుడు కాగలడు. అదీను కాక కేవలం భక్తియుత సేవ విధానమునే అది సాధ్యమగును. అట్టి పరమపురుషుడు శ్రీకృష్ణ భగవానుడు పలు సచిదానంద రూపములను కలిగి ఉన్నాడు అని బ్రహ్మదేవుడు ఎరుగగలిగాడు. ఆదిదేవుడు గోవిందుణ్ణి అట్టి విస్తారములను అతడు బ్రహ్మ సంహిత ఎందు ఇట్లా వివరించాడు. అంటే దీనికి పరంగా కూడా ఇంకా రూపం ఉంది భగవానుడికి అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది అనమాట. అందుకనే ఆయన బ్రహ్మ సంహితలో కూడా ఆయన యొక్క సచిదానంద విగ్రహ రూపాన్ని ఆయన భజించారనమాట.
అద్వైతమచ్యుత మనాధి మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచ ఏనేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయం అన్నమాట. అద్వైడును అచ్యుతుడును గోవిందుని నేను భజింతును. పలు రూపములలోనికి విస్తరించినప్పటికీ అతడే సర్వకారణములకు ఆది కారణమై ఉన్నాడు. పురాణ పురుషుడైనప్పటికీ అతడు నవయౌవనుడై ఉండును. అంటే ఆయనకి ఆది అనేది లేదు, అంతం అనేది లేదు. ఆయనే పురాణ పురుషుడు, అంటే అందరికంటే ముందు ఉన్నటువంటి వాడు. అందరికంటే ముందు అంటే ఎవరు కూడా, అంటే భౌతిక సృష్టి కూడా రాక ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ దేవదేవుడు ఎప్పుడు కూడా నవయౌవనుడై ఉన్నారు. అంటే ఆయనకి మనలాగా ఇప్పుడు అన్ని కోట్ల వేల కోట్ల సంవత్సరాల క్రితం కూడా ఈ సృష్టి అంతా జరగక ముందు కూడా ఆయన ఉన్నారు. మరి అప్పుడు ఇప్పటికీ అప్పటికీ ఆయనలో ఎలాంటి తేడా లేదనమాట. ఎప్పుడు కూడా నవయౌవనుడిలాగానే ఉంటారు అని చెప్తారు. అట్టి దేవదేవుడు వేద జ్ఞాన పాండిత్యమచే అవగతము కాపు. అతన్ని మనుషుడు భక్తుని దరిచేరి ఉండవు. సో నువ్వు ఎంత వేద జ్ఞానాన్ని పొందినా కానీ భక్తి లేకుండా భగవంతుని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని యథారూపముగా ఎరుగుటకు ఏకైక మార్గము కృష్ణ భక్తి, లేదా తన హృదయమునందు శ్రీకృష్ణునే ఎల్లప్పుడూ నిలుపుకొని ఉండి భక్తుని దరిచేరుటయే. అండ్ నువ్వు భక్తుడి దగ్గర కన్నా వెళ్ళాలి, లేకపోతే కృష్ణ భక్తి అన్నా చేయాలి. అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని యథారూపంగా మనం తెలుసుకోగలుగుతాం. నిరాకార బ్రహ్మజ్యోతి దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాక్షిక ప్రాతినిధ్యం మాత్రమేననియు, భౌతిక సృష్టి అందల మూడు పురుషావతారములు అతని ప్రధాన అంశములనియు, భక్తి యోగ పూర్ణత్వము ద్వారా మనుషుడు అవగతం చేసుకోనగలడు. ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని చూసి ఆయనే భగవానుడు, ఆ నిరాకార బ్రహ్మమే భగవానుడు, ఆ బ్రహ్మంలోనే లీనమవడమే మన యొక్క అంతిమ లక్ష్యం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఏమంటున్నారు, నిరాకార బ్రహ్మం అనేది భగవంతుడి యొక్క పాక్షిక ప్రాతినిధ్యం, అదే భగవంతుడు కాదు. భగవంతుడు నుంచి వస్తున్నటువంటి వెలుగు అది నిరాకారం. సో ఆ నిరాకారం పాక్షిక ప్రాతినిధ్యం మాత్రమే, ఇంకా భక్తుడు మాత్రమే ఆ విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి, ఈ మూడు పురుషావతారాలు ఏదైతే ఉన్నాయో, అంటే కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి, ఈ మూడు పురుషావతారాలు కూడా ఆయన యొక్క ప్రధాన అంశం. ఈ విషయాన్ని భక్తి యోగ పూర్ణత్వం ద్వారా మాత్రమే మనిషికి అర్థమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఆధ్యాత్మిక ఆకాశపు బ్రహ్మజ్యోతి యందు కల్పములు లేదా యుగములు మార్పు ఉండదు. అలాగున్నే వైకుంఠ లోకముల యందు సృష్టి కార్యములు ఉండవు. కాల ప్రభావము అతడు కానబడదు. భగవానుని దివ్య దేహ తేజము అంటే బ్రహ్మజ్యోతి భౌతిక శక్తిచే అడ్డగింపబడబోదు. భౌతిక జగమునందును తొలి సృష్టికర్త స్వయముగా భగవానుడే. అతడే బ్రహ్మదేవుని సృజించువాడు. ఆ బ్రహ్మదేవుడే భగవానుని శక్తిని బడిసి తదనంతర సృష్టికర్త ఎవరు, అంటే మనకి సృష్టిని సృష్టించినటువంటిదే బ్రహ్మదేవుడే అని చెప్పేసి అందరికీ మూలం బ్రహ్మదేవుడే అనేటువంటి భావనలో కనుక మనం ఒకవేళ ఉంటే దాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు, మొత్తం సృష్టికి భగవానుడు కారణం. బ్రహ్మదేవుడు కూడా భగవాను నుంచి శక్తి పొంది ఫర్దర్గా భగవానుడు కోరుకున్నటువంటి సృజన అనేది చేశారు అనేటువంటి చెప్తారు. అంటే ఆ సృజన చేయడానికి కూడా భగవానుడు ఆయనకి శక్తి ప్రదానం చేశారు. ఇంకా ఆధ్యాత్మిక లోకం గురించి చెప్తున్నారు, అంటే భగవానుడి యొక్క లోకం గురించి కూడా చెప్తున్నారు. ఆ భగవాను యొక్క దివ్య తేజం గురించి కూడా చెప్తున్నారు. ఈ దివ్య తేజం అయితేయే భగవంతుడి యొక్క లోకం అయితేయే ఇవన్నీ కూడా అక్కడ సృష్టి కార్యాలు ఉండవు. ఇక్కడలాగా జన్మ మృత్యువు మళ్ళీ మళ్ళీ జన్మ ఇలాంటివన్నీ ఉండవు అక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ కాల ప్రభావం కూడా ఉండదు. ఇప్పుడు బ్రహ్మదేవుడి లోకం కూడా అనుకుంటాం కదండి, బ్రహ్మదేవుడి ఒక రోజు కాలం అయిపోయింది అంటే ఒక కల్పం కంప్లీట్ అయినట్టు, మళ్ళీ బ్రహ్మదేవుడు నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాక్షిక ప్రళయం సంభవిస్తుంది, మళ్ళీ తర్వాత బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో నిష్క్రమిస్తారు, ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ నిద్ర నుంచి లేచినట్టు లెగిస్తారు, మళ్ళీ కల్పం స్టార్ట్ అవుతుంది, కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతిరోజు ఒక కల్పం. అంటే బ్రహ్మదేవుడి విషయంలో కూడా కాలం అనేది ప్రభావం ఉంది, కానీ భగవానుడి యొక్క లోకంలో కాల ప్రభావం అనేది లేదు. సో అక్కడ ఎప్పుడు కూడా ఒకేలా ఉంది.
కాల ప్రభావం ఉండదు. అందుకనే భగవానుడి యొక్క రూపము భగవానుడిని ప్రశంసిస్తున్నప్పుడు కూడా ఎంత పురాణ పురుషుడైనా కానీ ఆయన ఎప్పుడు కూడా నిత్యం యవ్వనంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు. నెక్స్ట్ శ్లోకం తస్మై నమో భగవతే ఈ ప్రస్తుత రూపము అంటే ఈ దేవదేవుడు శ్రీకృష్ణునిచే విస్తరింపబడినటువంటి ఏ దివ్య రూపమైనను, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ప్రస్తుత రూపం ఏంటంటే గర్భోదక సాయి కృష్ణుడు. సమస్త విశ్వములకు పరమ మంగళకరమై ఉన్నది. నీ భక్తులు ధ్యానించడి ఈ నిత్య రూపమును నీవు ప్రకటించితివి, కావున నేను నీకు వందనములను అర్పించుతున్నాను. నరక మార్గములనే పట్టుకున్న వారు అసత్ప్రసంగులు అయ్యడి కారణమున నీ స్వీయ రూపమును నిరాధరించురు. ఎవరైతే నరకానికి పోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నీ యొక్క రూపాన్ని అంగీకరించరు. నిత్య భక్తులు ఎవరైతే ఉంటారో నీ యొక్క నిత్య రూపాన్ని మాత్రం నీవు ప్రకటించావు. అలాంటి నీకు నేను వందనాలని చెప్తున్నాను. నీ భక్తులు ధ్యానించేటువంటి నిత్య రూపం ఇది అని చెప్తున్నారు. అంటే భక్తులకి భగవాను ధ్యానించేటువంటి రూపం అనమాట అది. ఆ రూపం అంటే భక్తులు మాత్రమే దాన్ని ధ్యానిస్తారు, భక్తులు మాత్రమే దాన్ని భగవాను యొక్క రూపంగా అంగీకరిస్తారు. కానీ ఎవరైతే భక్తులు కారో అలాంటి వాళ్ళే కదండి నరక మార్గానికి వెళ్ళేది. సో అలాంటి వాళ్ళ గురించి అభక్తుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. అభక్తులు మాత్రమే ఆయన యొక్క స్వీయ రూపాన్ని అంగీకరించరు, నిరాకరిస్తారు అనమాట. పరతత్వపు సాకార నిరాకార లక్షణములకు సంబంధించినంత వరకు వివిధ ప్రధాన విస్తారముల యందు భగవానుచే వ్యక్తమయ్యే సాకార రూపములు సమస్త విశ్వములకు వరధానములై ఉన్నవి. భగవానుని స్వీయ రూపము ధ్యానమునందును అంటే పరమాత్మునిగా అర్చింపబడును. కానీ నిరాకార బ్రహ్మజ్యోతి మాత్రం ఆ రీతి అర్చింపబడదు. భగవాను నిరాకార లక్షణములకు అలవాటు పడిన వారు నరకమునకి ఏగునట్టు వారే అయ్యున్నారు. ఏలైనగా భగవద్గీత యందు తెలుపబడినట్లుగా నిరాకారవాదులు లౌకికమగు మానసిక కల్పనల యందే తమ కాలమును వృధా చేయదు. సత్యమైన దానికన్నను మిథ్యావాదనమునికే వారు అతిగా అలవాటు పడి ఉండటం దానికి కారణం. అసలు నిజాన్ని వదిలేసి నిరాకారాన్ని మాత్రమే పట్టుకొని నిరాకారం భగవానుడు అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంట, నరకం వస్తుందంట. సో సత్యమైనటువంటి దాన్ని వదిలేసి మిథ్యావాదనకే వాళ్ళు పరిమితమైపోతారు. అందుకని అది కారణం. కనుకనే నిరాకారవాదులతోడి సాంగత్యము బ్రహ్మదేవుని చేత నిరసింపబడుతుంది. అలాంటి నిరాకారవాదుల్ని మనం దూరం ఉంచాలి. వాళ్ళతోటి సాంగత్యం కూడా మనల్ని కలుషితం చేస్తుంది అనమాట. భగవానుడి యొక్క సాకార రూపాన్ని యాక్సెప్ట్ చేయలేవు. సో భగవానుడి యొక్క సాకార రూపాన్ని యాక్సెప్ట్ చెయ్యకుండగా, భగవానుడి యొక్క సాకార రూపంతో మనం ధ్యానం చేయకుండగా మనం భగవద్ధామానికి వెళ్ళలేము. మనం వెళ్ళేది నరకానికి అని చెప్తున్నాను. బ్రహ్మ సంహిత యందును అంటే బ్రహ్మదేవుడు కూడా అలాంటి నిరాకారవాదుల్ని ఖండిస్తున్నారు అనమాట. అందుకనే ఆయన చూసినటువంటి రూపాన్ని ఆయన వివరిస్తున్నారు. సో ఆయన చూసినటువంటి రూపం ఎంత అందంగా ఉంది అనేటువంటిది ఈ భౌతిక సృష్టిలో దేనితోనూ పోల్చలేరు. ఆయన రూపానికి అంత ఆకర్షితులయ్యారనమాట. బ్రహ్మ సంహితలో ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినట్లుగా ఆదిదేవుడు శ్రీకృష్ణ ప్రధాన విస్తారములన్నీ సమానముగా శక్తివంతములయ్యాయి. ఏవైతే ప్రధాన విస్తారాలు ఉన్నాయో అంటే తరుణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, వీళ్ళు నలుగురు కూడా ఈ ముగ్గురు కూడా భగవానుడి యొక్క శక్తితో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉన్నారు అని చెప్పి
दीपाचिरेवहि दशांतरमभ्युपेत्यां दीपायते विवृत हेतु समान धर्मां यस्तादृगेव हिच विष्णुतया विभाति गोविंदमादिपुरुषं तमहं भजामि। దీపములు ఒకదాని నుండి ఒకటి విస్తరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా విస్తరించును. మూల జ్యోతి పరమ పురుషుడు గోవిందుడు అని అంగీకరింపబడిన రామ నృసింహ వరాహాది ఇతర విస్తారములు సైతము ఆదిదేవుడితో సమానముగా శక్తివంతములై ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారండి. ఏ విధంగా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మిగిలినటువంటి అవతారాలకి డిఫరెన్స్ ఇక్కడ చెప్తారు. సో ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనం ఒక దీపాన్ని తీసుకుంటే ఒక దీపంతో మూలమైనటువంటి ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించవచ్చు. వెలిగించిన తర్వాత ఆ దీపాలన్నీ కూడా చూడటానికి మూలమైనటువంటి దీపంతో సమానంగానే ఉంటాయి. సో అన్ని రకాలుగా వెలుగులోను లేకపోతే కాంతిలోను అన్నిట్లోనూ మూలమైనటువంటి దీపాన్ని ఉంచి వాటిని వేరు చేయలేమన్నమాట. సో అన్నీ ఒకలాగానే ఉంటాయి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా మూలమైనటువంటి దీపంతో సమానం, మూల ద్వీపంతో సమానం. ఆ తర్వాత వచ్చినటువంటి ఏ అయితే అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ద్వీపం నుంచి వెలిగించబడినటువంటి ద్వీపాల లాంటి వాళ్ళు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు కూడా సేమ్ శక్తిని పొంది ఉన్నారు, భగవానుడి యొక్క శక్తినే పొంది ఉన్నారు. రామ నృసింహ వరాహాది ఇతర విస్తారముల సైతము ఆదిదేవులతో సమానముగా శక్తివంతములై ఉన్నవి. అట్టి విస్తృత రూపములన్నీను దివ్యములు, పరమసత్యము భౌతిక స్పర్శచే కలుషితము కాబోదు అని ఈ శ్రీమద్ భాగవతంలోని ఆది అందే సూచింపబడినది. మరి ఈ అవతారాలన్నీ కూడా భౌతిక లోకంలోకి వచ్చారు. ఈ అవతారాలన్నీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి అవతారాలు గురించి మాట్లాడలేదు. రాముడైతే, నృసింహదేవుడైతే, వరాహ భగవానుడైతే వీళ్ళందరూ కూడా భగవానుడి యొక్క అవతారాలు. వీళ్ళందరూ కూడా భౌతిక లోకంలోకి వచ్చినంత మాత్రాన ఈ భౌతికమైనటువంటి స్పర్శతోటి వాళ్ళు కలుషితం కారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అదే కదా, ఇంతకు ముందు కూడా మనము చెప్పుకున్నది ఏమిటి అంటే భగవానుణ్ణి ఈ త్రిగుణాలు ప్రభావితం చేయలేవు. ఈ యొక్క కాలం యొక్క ఎఫెక్ట్ ఆ భగవానుడి మీద ఉండదు, త్రిగుణాల యొక్క ఎఫెక్ట్ భగవానుడి మీద ఉండదు, మాయ యొక్క ప్రభావం భగవానుడి మీద ఉండదు. ఎందుకు, ఇవన్నీ కూడా భగవానుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. సో భగవానుడు అవతరించినప్పుడు కూడా అలా మాయలో ఉన్నట్లు కాదు, మాయ యొక్క కంట్రోల్లో ఉన్నట్లు కాదు. ఇంతకుముందు కూడా మనకి కొంతమంది అడిగారనమాట, భగవంతుడు కూడా ఈ లోకానికి వస్తున్నారు, మరి మనం ఎట్లా ఆధ్యాత్మిక లోకంలో ఉంటాము, మనం కూడా వస్తాం కదా అని అంటే దానికి కూడా ఇక్కడ సమాధానం అనమాట. భగవానుడు అవతరిస్తారు మన కోసం, అంతేకాని ఆయన భద్రుడయి ఇక్కడికి రారు. ఒకవేళ భద్రుడయి ఇక్కడికి వస్తే మనలాగా మాయ ప్రభావం ఉండాలి ఆయనకి, ఆయన మీద మాయ ప్రభావం ఉండదు. విస్తృత రూపములన్నీ నువ్వు దివ్యములు, పరమసత్యము భౌతిక స్పర్శచే కలుషితము కాబోదు అని శ్రీమద్ భాగవతములోని ఆది అందే సృష్టి స్పష్టపరపబడింది. భగవానుని దివ్యధామమున పదగారడి గాని ఇంద్రజాల కర్మలు గాని లేవు. శ్రీకృష్ణ భగవానుని కర్మలన్నీను దివ్యములయ్యుండి సర్వదా ఏకమయ్యుండు. భక్తులకు ప్రదర్శితమయ్యుడు ఏదేని ఒక భగవద్ రూపము లౌకికము ఎన్నడను కాదు. అలాగనే అది భౌతిక శక్తి ప్రభావం ప్రకటమగునూ కాదు. శ్రీకృష్ణ భగవాను దివ్య రూపములను భౌతిక జగత్తు ఫలములుగా భావించినట్టి నిరాకారవాదులు నిక్కముగా నరకభాగులే అయ్యున్నారు. అంటే సాకార రూపాన్ని యాక్సెప్ట్ చేయకుండా భౌతిక జగత్తు యొక్క ఫలముగా భగవాను భావిస్తూ భగవానుడు అంటే నిరాకారం అని అనుకునేటువంటి వాళ్ళు నిక్కముగా నరకభాగులే అని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం. ఏ తు త్వదీయ చరణాంభుజ కోశ గంధం జిగ్రంతి కర్ణ వివరై శృతివాతనీతం భక్త్యా గృహీత చరణః పరాయ చ తేషాం నాపైషి నాత హృదయాం ఓ నాథ
వేద శబ్దము ద్వారా మోసుకు రాబడిన నీ పాద పద్మ గంధమును కర్ణరంధ్రముల గుండా వాసన చూచు వారిలో నీ భక్తిని స్వీకరించుతున్నారు. వారి హృదయ కలం కమలము నుండి నీవు ఎన్నడను దూరము కావు. అంటే భగవంతుని తెలుసుకునేటువంటి విధానం చవల ద్వారానే. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట, చవల ద్వారానే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. భగవంతుణ్ణి మనలోకి తీసుకునేటువంటిది చవల ద్వారా. అందుకనే శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రవణం ఎంత చేయాలి అంటే మనం హృదయం శుద్ధి పడేంత వరకు శ్రవణం చేయాలి. హృదయం శుద్ధి పడినప్పుడే ఆ శ్రవణం ద్వారా అప్పుడు ఆ హృదయ స్థానంలోకి భగవానుడు కూడా చేరతారు. మన హృదయం కలుషితంగా ఉన్నంత వరకు మన హృదయంలోకి భగవానుడు రారు. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో వేద శబ్దము ద్వారా మోసుకు రాబడినటువంటి నీ పాద పద్మ గంధమును కర్ణరంధ్రముల ద్వారా వాసన చూచువారలు, చెవుల ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నీకు భక్తులు అవుతారు. అంటే శ్రవణం ద్వారా మనం బాగా వింటం వల్ల భగవానుడి మీద మనకి ప్రేమ పెరుగుతుంది, భగవానుడి మీద మనకి భక్తి పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనం భగవంతుణ్ణి భక్తి చేస్తాం, భక్తిని స్వీకరిస్తాం. అప్పుడు ఏమవుతారంట, అలాంటి వాళ్ళ హృదయం నుంచి నువ్వు ఎప్పటికీ కూడా దూరం కాలేవు అనేటువంటి విషయం చెప్తారు. విశుద్ధ భక్తులకు శ్రీకృష్ణ భగవాను పాద పద్మములకు పరముగా వేరే ఏదీనూ ఉండదు. అటు భక్తులు అంతకు మించి వేరే ఏదీనూ కోరరు అని ఆ దేవదేవుడు ఎరుగు. తూ అనే పదము విశేషముగా ఈ సత్యమును సుస్థాపితము కావించుచున్నది. అట్టి వారి హృదయ కమలము నుండి దూరము కావలను అని అతడు అభిలషించాడు. విశుద్ధ భక్తులు మరియు పూర్ణ పురుషోత్తముని నడుము గల దివ్య సంబంధం అదే. భగవానుడు వారి హృదయముల నుండి వేరు కాగోరని కారణమున అతనికి వారు నిరాకారవాదుల కన్నను విశేషముగా ప్రియులు అని అవగతమవుతుంది. అంటే భగవంతుడికి ఎవరంటే ఇష్టం అండి? విశుద్ధ భక్తులంటే ఇష్టం. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని యాక్సెప్ట్ చేసి భగవానుడికి భక్తి చేసేటువంటి వాళ్ళు అంటే భగవంతుడికి. అంతేకాని నిరాకారవాదులంటే ఇష్టం ఉండదు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు అమ్మ, భగవంతుడితోటి దివ్య సంబంధాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆయన యొక్క పాద పద్మాల యొక్క సుగంధాన్ని చెవల ద్వారా హృదయంలో స్థాపితం చేసుకోగలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మాత్రమే భగవానుడు ఇష్టం. భగవానుడికి మాత్రం, భగవానుడికి కూడా అలాంటి వాళ్ళే ఇష్టం. వేద ప్రమాణముపై ఆధారపడినట్టి భక్తి యోగము కారణమునే భగవానుడితో విశుద్ధ భక్తుల సంబంధం వృద్ధి యోగము. అట్టి విశుద్ధ భక్తుల లౌకిక భావావేశపరులు గాక నిజముగా యథార్థవాదులై ఉన్నారు. ఏలైనా వేదవాంగ్మయమునందు పేర్కొనబడినటువంటి సత్యములను శ్రవణము చేయునట్టి వైదిక ప్రామాణికులచే వారి కర్మలన్నీను సమర్థింపబడుచున్నవి. పరమా అనే పదము మిగులు ప్రధానమైనది. పరాభక్తి అనునది భగవానుడితో సన్నిహిత సంబంధములకు ఆధారమై ఉన్నది. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక మూలము నుండి శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా ఆ దేవదేవునితోటి ఆ సంబంధపు అత్యున్నత స్థితి ప్రాప్తించగలదు. అంటే భగవానుడితోటి మనకి రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే శ్రీమద్ భాగవతము, భగవద్గీత లాంటి మహాగ్రంథాలని మనం శ్రవణం చేయడం వల్ల, శ్రవణం ద్వారా మాత్రమే భగవంతుడితోటి మనకి రిలేషన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తారు. ఆపుదామండి, గయ్యకి హరే కృష్ణ మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? మాతాజీ కమిషన్ మాతాజీ మాతాజీ ప్రభుజీ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే కేవలము బ్రహ్మదేవుడు ఆయన జ్ఞానము తపస్సు ద్వారానే భగవంతుణ్ణి చూడగలిగినాడని తెలుసుకున్నాము. ఇంకా ఏం తెలుసుకున్నామంటే ఆయన యొక్క స్వరూపం, ఆయన ఈ బ్రహ్మ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలిగాడని తెలుసుకున్నాము. భగవంతుడి కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు అని ఆయన తెలుసుకోగలిగాడు. అంత శ్రేష్టమైనది ఇంకా సృష్టిలో ఏది లేదని తెలుసుకున్నాడు. అంటే ఆయనే ముఖ్యము, నీకన్నా ఎవరు కూడా శ్రేష్టమైనది ఇంకా లేదు అని కూడా ఆయన తెలుసుకున్నాడు. భౌతిక లోకంలో బద్ధులైనటువంటి కొంతమంది అజ్ఞానులున్నారు. వాళ్ళు ఏంటంటే భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు. ఆ భగవంతుని
వాళ్ళ కొంతమంది తత్వవేత్తలు సిద్ధాంతాలు వాళ్ళు ఈ దేవాది దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అందుకనే వాళ్ళు వాళ్ళు అలా కొంతమంది అలాగే భగవంతుని యొక్క రూపాన్ని నమ్మరు అని తెలుసుకున్నాం అయితే వీళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో మాయా యొక్క కారణం వల్ల బద్ధజీవులైన మనము తెలుసుకోలేకపోతున్నాము మాయా యొక్క ప్రభావం వల్ల మనం ఏమి తెలుసుకోలేకపోతున్నామని తెలుసుకున్నాము తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు వాళ్ళు కూడా ఈ మాయా యొక్క శక్తిలో బందీలై ఉన్నారని తెలుసుకున్నాము ఇంకా ఇది అయితే కేవలము భగవంతుని యొక్క తపస్సు నిందనే ఇది వస్తుంది అని తెలుసు మనం తపస్సు చేయడం వల్లనే వస్తుంది అని తెలుసుకున్నాము ఇంకొకటి ఇవాళ ఏం తెలుసుకున్నామంటే భగవంతుని యొక్క కరుణ లేకుంటే ఏది కూడా సాధ్యం కాదు ఆయన కరుణ ఉంటే కూడా ఆయన కరుణ ఉంటేనే ఆయన కటాక్షిస్తాడని తెలుసుకున్నాము అయితే కొంతమంది సొంత కల్పనలు చేస్తారు అలా చేయరాదు అని తెలుసుకున్నాము దీంతో అది మంచిది కాదని కూడా సొంత కల్పనలు మంచిది కాదని కంపారిజన్ మంచిది కాదని తెలుసుకున్నాము అయితే ఒకసారి బ్రహ్మదేవుడు భగవంతుని చూసి ఆకర్షితుడయ్యాడు అదే ఆ ఆకర్షితుడైన తర్వాత ఆయనకి దేనిపైన కూడా ఆకర్షణ అనేది ఉండదు అంటే భగవంతుని దర్శించుకున్న తర్వాత మనం కూడా ఆకర్షణ అనేది ఆయన పైనే ఉంటుందని తెలుసుకున్నాము మళ్ళీ దేనిని కూడా చూడడానికి మనం ఇష్టపడము అని కూడా తెలుసుకున్నాము అదేవిధంగా ఆ భగవంతుని ఈ దానికి ఒక ఉదాహరణ మనం ఏం తెలుసుకున్నామంటే హంసలు మరియు కాకులు హంసలు ఎప్పుడు సరోవరంలో ఉంటాయి మళ్ళీ పాలని నీళ్ళని కూడా వేరు చేయగలుగుతాయి అంటే వాళ్ళ అదే కాకులు మాత్రం చెత్తనే తింటూ ఉంటుంది వాటికి వేరే ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే భౌతిక లోకంలో భౌతిక పరులు వాళ్ళంతా ఇలా దేవుణ్ణి నమ్మకుండా కరెక్ట్ దారిలో వెళ్ళరు అదే హంస అంటే ఆధ్యాత్మికంగా ఏకాగ్రతతో రెండింటిని కూడా వేరు చేస్తూ ఉంటుంది అని ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఆయన యొక్క రూపం బ్రహ్మదేవుడు చూసినప్పుడు ఆయన రూపం కల్మషం లేని రూపంగా ఉంది అంటే దాని అర్థం భక్తులని కర్ణించడం కోసం అలాంటి ఒక రూపాన్ని దర్శించాడు అని కల్మషం లేని రూపాన్ని చూశాడు అని చెప్తున్నాడు అయితే నీ నాభి నుంచి వచ్చాను ఇప్పుడు బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు నేను నాభి నుండి వచ్చాను అని తెలుసుకోవడం జరిగింది అయితే గర్భోదక సాయి విష్ణువు నుంచి అవతరించినటువంటి వేరే అవతారాలు ఎగ్జాంపుల్ బ్రహ్మ గాని విష్ణు గాని మహేశ్వరుడు గాని అయితే వీళ్ళు కూడా దేవతలు వీళ్ళు అనేక యుగాలలో అనేక రకాలుగా అవతారాలు వచ్చాయి అయితే వీళ్ళెందుకు ఇలా అవతారాలు తీసుకొచ్చారంటే మనల్ని ఆనందపరచడానికి కోసం మళ్ళీ మనల్ని భక్తి లోకాలను తీసుకొని వెళ్ళడానికి కోసం ఇలాంటి అవతారాలు జరగడం జరిగింది అయితే దేవతలని మనం గౌరవించాలే కానీ వాళ్లే విష్ణుతో సమానమని పోల్చకూడదు ఎవరైతే అలా ఆయనను విష్ణుతో సమానం అని ఎవరైతే పోలుస్తారో వాళ్ళు పాషాండులు అవుతారు అని కూడా తెలుసుకున్నాము అంటే బ్రహ్మనే తొలి జీవుడు ఆయననే మనం శరణాగతి కావాలి అని తెలుసుకున్నాము ఇంకా ఆ బ్రహ్మ యొక్క దేవాది దేవుణ్ణి ఎలా వర్ణించాడంటే నిత్య ఆనంద రూపం దేవుడిదని శ్రేష్టమైన రూపం అని కూడా తెలుసుకోవడం జరిగింది అని బ్రహ్మదేవుడు దేవాది దేవుని వర్ణించడం జరిగింది అయితే నిరాకార బ్రహ్మ తేజం అంటే అలాంటి కాంతి కూడా ఎప్పుడు మార్పు ఆ బ్రహ్మ ఆ యొక్క దేవాది దేవుని యొక్క రూపము ఎప్పుడు కూడా మార్పు ఉండదు అని కూడా తెలుసుకున్నాము ఇంకొకటి అంది ఆది లేనిది అంతం కానిది పురాణ పురుషుడు ఆయననే మరి నవయువ ఎన్న అంటే చాలా ఎప్పుడు యవ్వనంగా కనిపించేటువంటి భగవత్ రూపం అని తెలుసుకున్నాము అయితే భక్తి లేకుండా భగవంతుని చేరుకోవడం అనేది అసాధ్యం అని కూడా తెలుసుకున్నాము అయితే నిరాకార బ్రహ్మ ప్రాక్షిక వెలుగు అంటే పాక్షిక ప్రాతినిధ్యం మాత్రం వహిస్తారు అని తెలుసుకున్నాము క్షీరోదక సాయి గర్భోదక సాయి మధ్య
కరుణోదక సాయి ఇవన్నీ కూడా ఆయన యొక్క అవతారాలు, ఆయనే ఇవన్నిటిని సృష్టించాడని తెలుసుకున్నాము. భగవంతునికి మాత్రం కాల ప్రభావం అనేది ఉండదు. బ్రహ్మకి కాల ప్రభావం ఉంటుంది, దేవాది దేవుని లోకంలో కాల ప్రభావం ఉండదని కూడా తెలుసుకున్నాము. భక్తులు మాత్రం, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, భక్తులకి ఈ నిత్య రూపాన్ని భగవంతుడు చూపించాడు అంటే భక్తులు మాత్రమే ఇలాంటి రూపాన్ని చూడగలుగుతారు. అభక్తులు మాత్రం భగవంతుని నమ్మరు కాబట్టి వాళ్ళు నరకం అనుభవిస్తారు అని మాత్రం తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.